విశాఖపట్నం నుండి ఉత్తర ప్రదేశ్ కు లారీ సీక్రెట్ క్యాబిన్ లో గంజాయి తరలిస్తున్నట్టుగా దేవేందర్ సింగ్ రవీంద్ర కుమార్ ఇద్దరిని హైత్ నగర్ వద్ద అరెస్ట్ చేశారు రాజకొండ పోలీసులు వారి వద్ద నుండి 200 కేజీల గంజాయి ఒకరి లారీ 15,000 నగదు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఇదే కేసులో మరో ఇద్దరు యాదవ్ హరి పరారీలో ఉన్నారు నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న వాటి విలువ దాదాపు 40 లక్షల వరకు ఉంటుందని విశాఖ అరకులో 3,000కు పై కేజీ గంజాయి కొనుగోలు చేసి ఉత్తర ప్రదేశ్ కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు గతంలో కూడా ఇలా సీక్రెట్ క్యాబిన్ లో గంజాయి తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశామని ఈ ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు అలాంటి ఇష్యూస్ ఉన్నా కాబట్టి వి ఆర్ పేయింగ్ హైయర్ అటెన్షన్ ఫర్ ద సీజర్ ఆఫ్ దిస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పక్క ఇన్ఫర్మేషన్ తో సమాచారం తో వి ఆర్ బస్టింగ్ దిస్ ఇంటర్ స్టేట్ ర్యాకెట్ అని సో ఈ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళిద్దరి మీద కూడా మన పీడియా కింద వాళ్ళకి డిటెన్షన్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేయాలని పక్కా మా ప్రయత్నం ఉంటుంది తర్వాత ఈ ప్రధాన నిందితులు ఎవరు ఉన్నారు యాదవ్ అని ఆగ్రా ఆయన కూడా పక్క అరెస్ట్ కోసం మనం ప్రయత్నం చేస్తాము ఒక టీం ఇంకా వైజాగ్ ఏరియాలో కూడా ఈ హరి అనే వ్యక్తి కోసం విల్ బి సెండింగ్ సో గుడ్ జాబ్ అండ్ విల్ కంటిన్యూ అవర్ డ్రైవ్ అగేన్స్ట్ నార్కోటిక్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో సో ఈ కేసులో పనిచేసిన వాళ్ళకి ఐఎమ్ గివింగ్ దెమ్ క్యాష్ రివార్డ్స్ నౌ